హలో ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ వచ్చేసరికి బేబీకి వెజిటేబుల్ దాల్ కిచడి ఎలా చేసుకుందామో నేను చూపించేస్తాను ఓకే బేసిక్గా అయితే నేను ఆలుగడ్డ తురుము తీసుకున్నాను క్యారెట్ మిల్ మేకర్ పాలకూరని చిన్నగా కట్ చేసుకున్నాను నల్ల మినప్పప్పు ఎర్రపప్పు అండ్ బియ్యం ఇవన్నీ కడిగేసుకొని ఆల్రెడీ ముందుగానే పెట్టేసుకున్నాను అనమాట సో డైరెక్ట్గా మన నా దగ్గర చిన్న కుక్కర్ ఉంది బేబీ కోసం సపరేట్గా సో తాలింపు పెట్టేసుకున్నాను నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొంచెం కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాను అనమాట ఇలా కలుపుకుంటూ ఉండాలి దాని తర్వాత క్యారెట్ వేసేసి కొంచెం వేయించిన దాని తర్వాత మళ్ళీ ఆలు అనేసి తర్వాత ఎర్రపప్పు నల్ల మిన నల్ల మినపప్పు ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట తర్వాత పాలకూర వేసేసుకున్నాను సో మొత్తానికి ఏంటంటే ఆయిల్లో కొంచెం కచ్చపక్కగా కలిపేసుకోవాలి దాని తర్వాత మిల్ మేకర్ వేసేసుకొని వాటర్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి దాని తర్వాత వాటర్ వేసేసుకున్నా వాటర్ వేసేసుకొని బియ్యం వేసేసుకొని కుక్కర్ అనమాట మా బేబీకి అయితే ఇట్లా చాలా ఇష్టము సో దా దానికోసం స్పెషల్గా డైలీ అట్లీస్ట్ ఏదో ఒక వెజిటేబుల్ యాడ్ అయితే చేస్తాను అది కాకుండా ఆకుకూరలు ఏది ఉంటే అది ఇంట్లో కంపల్సరీ యాడ్ చేస్తాను మార్నింగ్ ఇడ్లీ చేశానండి ఉక్మా కూడా చేశాను బట్ నో యూస్ తినలేదు అందుకే కిచడి చేయాల్సి వచ్చింది నాకు జస్ట్ టూ టూ త్రీ విజిల్స్ వచ్చేసి చాలు వేడి వేడి గరం కిచడి రెడీ మీ బేబీ కూడా ఎవరు ఎప్పుడైనా తినకపోతే ఇలా రెడీ చేసి ఇచ్చేసేయండి చాలా ఇష్టంగా తింటారు అనమాట కొంచెం మీద నుంచి నెయ్యి పెరుగు వేసుకొని తినిపించండి చాలా చక్కగా తినేస్తారు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది బేబీ వెయిట్ కూడా గెయిన్ అవుతుంది సో ప్రెసెంట్ అయితే మధ్యాహ్నం ఇది మా బేబీకి పెట్టాను అనమాట సో మీ బేబీకి మీరేం తినిపించారు ఒకసారి మెసేజ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఒకళ్ళు నా వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్